తమిళనాడు బాలోజీ తోటలో స్థానికంగా ఓ వ్యక్తి గత కొద్ది రోజులుగా అక్రమంగా సిలిండర్స్ వ్యాపారం చేస్తున్నాడు. అడ్డదారిలో పెద్ద సిలిండర్స్ ను కొనుగోలు చేసి చిన్న సిలిండర్స్ కు ఎక్కించి మార్కెట్ లో విక్రయిస్తున్నాడు. ఇటీవల ఇతనిపై అధికారులు కేసు కూడా నమోదు చేశారు. అక్రమ వ్యాపారానికి అలవాటు పడ్డ నిర్వాహకుడు చిన్న సిలిండర్స్ ఫిల్లింగ్ చేయడం మరలా ప్రారంభించాడు. జనావాసాల మధ్య ఇటువంటివి చేయడం ద్వారా భయాందోళన చెందుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి అతనిపై మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.